జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని 10 గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ఏర్పాటుకు జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రన్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు కొంతమేర నష్టపోయారని, కొన్ని చోట్ల వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్పర్సన్ సంధ్యా వెంకటరెడ్డి, సర్పంచ్ లావణ్య రమేష్, ఎంపీటీసీ రావి సదానందం, సీఈఓ కొల్లేటి శ్రీనివాస్, మల్లేష్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. అధిక వర్షాల వల్ల కొంత మార్కెట్లు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొన్ని మార్కెట్లలో వడ్లు పోయని పరిస్థితి ఉన్నది, కొన్ని మార్కెట్లలో పూర్తిగా జాలు పట్టినాయి. మరి వాటిని కొంత అటు ఇటు సెప్లింగ్ చేసుకుని రైతులకు ఎక్కడైతే ఆమోదకరంగా ఉంటుంది, వాళ్లకు ఇబ్బంది కావద్దు, రేపు లారీలు వచ్చినా అనుకూలంగా ఉండే ఒక ఆలోచన కొద్దీ ఈ రోజు మార్కెట్లు పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో మేము వడ్ల కొనుగోలు కేంద్రాలను చూస్తూ వారికి అందరి రైతులకు అనుగుణంగా పనిచేయాలని, అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వారు కూడా రైతులు కూడా మాకు సహకరించాలని మా సొసైటీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.